MPP అవిశ్వాసానికి దారితీసిన కంచికచర్ల తెలుగు తమ్ముల మధ్య ఆధిపత్య పోరు చోటు చేసుకుంది. కంచికచర్లలో బట్టబయలైన తెలుగు తమ్ముల మధ్య ఆధిపత్య పోరు, ఎంపీపీ ప్రశాంతిపై అవిశ్వాస తీర్మానం ఇచ్చిన తెలుగుదేశ ఎంపీటీసీ సభ్యులు, సమావేశానికి దూరంగా ఉన్న ఎంపీపీ ప్రశాంతి కంచికచర్ల ఎండిఓ ఆఫీస్ వద్ద హైడ్రామా చోటు చేసుకుంది. హైడ్రామా మధ్యన కంచికచర్ల మండల సమావేశాన్ని నిర్వహించిన ప్రత్యేక అధికారి జేసీ బాబురావు ఎట్టకేలకు ఎంపీపీపై అవిశ్వాసం నెగ్గడంతో అటు అధికారులు, పోలీసులు ఊపిరి పీల్చుకున్నారు. ఈ సందర్భంగా జేసీ బాబురావు మాట్లాడుతూ, వ్యతిరేకత వల్ల ఎంపీటీసీ సభ్యుల అవిశ్వాస తీర్మానం 20 మంది సభ్యులకు సర్వసభ్య సమావేశంలో 15 మంది ఎంపీటీసీలు హాజరయ్యారు. 15 మంది సభ్యులు ఎంపీపీపై అవిశ్వాస తీర్మానం పెట్టాలని ప్రతిపాదించారు. ప్రతిపాదనను అనుసరించి మండల పరిషత్ కార్యాలయంలో సర్వసభ్య సమావేశంలో అవిశ్వాస తీర్మానాన్ని ప్రవేశపెట్టడం జరిగిందని అన్నారు. సభకు 15 మంది ఎంపీటీసీ సభ్యులు హాజరు కాగా 15 మంది అవిశ్వాస తీర్మానానికి అనుకూలంగా తమ చేతులు లేపి అవిశ్వాస తీర్మానానికి మద్దతు ప్రకటించారు. దీంతో సభ్యుల ఆధిక్యత ప్రకారం అవిశ్వాసం నెగ్గినట్లుగా ప్రకటించడం అయింది. ప్రిన్సిపల్ సెక్రటరీకి నివేదికను అందజేసి తదుపరి ఎంపీపీ ఎన్నికకు తేదీని నిర్ణయిస్తామని తెలిపారు. కంచీచర్ల సెగ్మెంట్ 1 మాలతీలత శేషం మాలతీలత ఎంపీటీసీ ఎంపీపీకి వ్యతిరేకంగా 20 మంది సభ్యులకు గాను 15 మంది ఆమోదించడమైనది కంచీచర్ల 3 సెగ్మెంట్ నాయుడు శేష్ కుమారి ఎంపీటీసీ కంచీచర్ల మండల పరిషత్ సమావేశంలో ఎంపీపీకి వ్యతిరేకంగా 20 మంది ఎంపీటీ సభ్యులకు గాను 15 మంది వ్యతిరేకంగా అవిశ్వాస తీర్మానానికి ఆమోదించడమే. పరిటాల సెగ్మెంట్ 3 ఎంపీపీకి వ్యతిరేకంగా 15 మంది ఎంపీటీసీ సభ్యులు మేము ఆమెకి వ్యతిరేకంగా అవిశ్వాస తీర్మానం ఆమోదించడం జరిగింది. కంచికచర్ల ఎంపీపీ శ్రీమతి వేర్పుల ప్రశాంతి గారి మీద అవిశ్వాస తీర్మానం నోటీసు మెజార్టీ సభ్యులు ఇచ్చిన దర్మిడ ఈరోజు ఎన్నిక నిర్వహించబడింది. ఈరోజు ఎన్నికలో మొత్తం 20 మంది సభ్యులకు గాను 15 మంది ఎంపీటీసీలు హాజరైనారు. హాజరైనటువంటి వారి యొక్క హాజరుని నిర్ధారించుకున్న తర్వాత, వాళ్ళకి ఐడెంటిటీ నిర్ధారించుకున్న తర్వాత ఓటింగ్ నిర్వహించడమైంది. ఓటింగ్లో హాజరైనటువంటి 15 మంది కూడా అవిశ్వాస తీర్మానానికి అనుకూలంగా చేతులు ఎత్తారు. అందువలన అవిశ్వాస తీర్మానము నెగ్గింది అని ప్రకటించడమైంది. ప్రతిపాదనలు ప్రిన్సిపల్ సెక్రటరీ గారికి పంపిస్తారు. వారి ఆదేశానుసారం తదుపరి కార్యక్రమం జరుగుతుంది.